अश्वपुर मंडलम गोंदिगूडेम गिरिजन आश्रम पाठशाल मणुगूरु डिग्री कलाशाल प्रिंसिपल मरियु एनएसएस कोऑर्डिनेटर डॉक्टर बी श्रीनिवास एनएसएस शिक्षणा क्यांप निर्वहिस्तुन्नारु। ई संदर्भंगा गोंदिगूडेम ग्राम पेद्द पायं सर्वेश्वर मात्लाडुतू तम पोलाल मध्यलो नुंचि पारुतुन्न इसुक वागुपै चेक डाम निर्माणं चेस्ते रैतुल पंटलनु पंडिंचुकोवच्चनि अदे विधंगा जंतुलकु पक्षुलकु तागनीरु भूगर्भ जलालु कूडा पेरुगुतायनि तेलिपारु। एनएसएस प्रोग्राम लो भागंगा ई विषयंपై उन्नताधिकारुलु दृष्टिकि तीसुकेल्लिन పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని డాక్టర్ బి శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తెలియజేశారు। అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం గొందుగూడెం గ్రామ పంచాయతీ నేను ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పని చేస్తాను సార్। మరి మా గొందుగూడెం గ్రామ పంచాయతీలో 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నారు। దానికి మన ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మనుగూరు బి శ్రీనివాసరావు గారు డాక్టర్ బి శ్రీనివాసరావు గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ఉన్నారు। మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా గ్రామాన్ని ఎంచుకున్నారు, వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్। మరి ఆ మాస్టర్ గారికి మేము మా గ్రామ పంచాయతీలోనే ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెక్ డౌన్ గురించి మేము విన్నవించాము। మరి డాక్టర్ బి శ్రీనివాసరావు గారు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లి నమస్తే, నా పేరు డాక్టర్ బి శ్రీనివాస్, ప్రిన్సిపల్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, గవర్నమెంట్ కాలేజ్ మణుగూరు। నేను గత 12వ తారీఖు నుండి నిర్వహించబడ్డ ఈ యొక్క జాతీయ సేవా పథకం గొందిగూడెం విలేజ్ని నేను రావడం జరిగింది। నేను ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో అకామిడేషన్ ఉన్నారు, 58 మంది విద్యార్థులతో 18వ తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంది। అందులో భాగంగా ఇక్కడ విలేజ్ వాళ్ళ యొక్క సహకారంతో మీడియా మిత్రుల యొక్క సహకారంతో ఇక్కడ ఉన్న సమస్యను నేను కొంచెం దృష్టికి వచ్చింది కాబట్టి మా యొక్క ఎన్ఎస్ఎస్ అధ్యయనం ద్వారా పెద్దవాళ్ళ యొక్క సలహాల ద్వారా అశోపురంలో ఉన్న ప్రముఖుల ద్వారా అందరి ద్వారా సహకారం ద్వారా నేను ఈ చిన్న పరిష్కారం ఉంది। విషయం ఏంటంటే ఈ యొక్క తుమ్మల చెరువు నుండి వచ్చిన వాటర్ అని గోదావరిలో వెళ్తుంది, పైనుండి ఒక 30-40 కిలోమీటర్ నుండి వర్షపు నీరు అనేది వస్తూ ఉండి ఆ యొక్క నీరు మొత్తం వృధాగా కిందికి వెళ్తూ ఉంటే దీని యొక్క సమస్యను చెప్పడం జరిగింది గ్రామ పెద్దలందరూ అందరూ కాబట్టి ఈ యొక్క అక్కడక్కడ చెక్ డ్యామ్ లాంటిది కనుక మనం ప్రవేశపెట్టగలిగితే కనుక అప్పుడే నీరు అనేది నిలకడగా ఉంటుంది, పశువులకైనా రైతులకైనా అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఇక మీడియా మిత్రులకు ప్రజల పక్షాన ఈ గొందిగూడెం ప్రజల పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు అందరికీ। ఇది కూడా నేను చేస్తా అని చెప్పేసి నేను నా ఎన్ఎస్ఎస్ అధ్యయనంలో నేను చేస్తా, నేను ప్రూవ్ చేస్తా, నా యొక్క పెద్ద అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క పరిష్కారాన్ని కంపల్సరీ నేను కంకణం కట్టుకుంటాను ఇక మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను।